లూకాసు వార్త 23వ అధ్యాయం. ముప్పై మూడవ వచనం నుండి 38 వరకు చదువుకున్నాం. వారి కపాలం మనబడిన, లూకాసు వార్త 23:38, వారు కపాలం మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తున్న ఎంత కూడా సిలువ వేసి ప్రజలు నిలుచుండి చూచుచుండ్రి. ప్రజలందరూ అధికారులను, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినలా తను తాను రక్షించుకున్నని అపహసించరు. నువ్వు యూదుల రాజువైతే నేను నువ్వు రక్షించుకున్నామని ఆయన అపహసించరు. పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, కరుణ సంపన్నుడ, కార్యకర్మ ఐశ్వర్యుడ, దృష్టించుము, దయించుము, క్షమించుము, మేలుకై జ్ఞాపకం చేసుకున్నాము ప్రభువా. మరి బలవర్తమాన్ నిలబడుతుండగా పరలోకం నుండి మీ యొక్క ఆత్మను కుమ్మరించు, పైనుండి ఆత్మ కుమ్మరింపబడి వరకు మా జీవితాలు ముళ్ళతో పలు గచ్చిపోదలు. దయించి క్షమించి పైనుండి ఆత్మ కుమ్మరించమని యేసులో పెట్టి వేడుచున్నాం తండ్రి. ఈరోజు మట్టల ఆదివారం అని ప్రపంచము గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ముందు చివరి ప్రభు దినంగా దీన్ని ఆచరిస్తారు. అయితే మనకు వచ్చే వారం నేను ఉండట్లేదు, అంటే మన దగ్గర చెబ్రో నుంచి సేవకులు పంపిస్తున్నారు. స్టీఫెన్ బ్రదర్ అని మరి ఢిల్లీ నుంచి వస్తున్నాడు ఆయన, పెద్ద ఆయన. ఆయన ఎవరంటే భక్త సింగ్ గారికి అసిస్టెంట్గా వండుకుంటూ దాదాపుగా భక్త సింగ్ గారితో కలిసి ఆయన కొన్ని ఏండ్లు, అంటే బహుశా నాకు తెలిసి ఒక 20 ఏండ్లు భక్త సింగ్ గారి దగ్గరే ఉండిపోయాడు ఆయన. ఆయన పేరు డేవిడ్ చిన్నప్ప, స్టీఫెన్ చిన్నప్ప. ఏం పేరు? చిన్నప్ప అంటారు కానీ స్టీఫెన్ బ్రదర్ అంటారు ఆయన. ఆయన ఇంటి పేరు చిన్నప్ప. చిన్నప్ప వాళ్ళు తమిళ్, బహుశా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తమిళియన్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు, పెద్ద ఫ్యామిలీ. స్టీఫెన్ చిన్నప్ప, డానియల్ చిన్నప్ప, డేవిడ్ చిన్నప్ప, వాళ్ళందరూ హెబ్రోన్లో ఉంటారు. అయితే ఈ బ్రదరు భక్త సింగ్ గారికి చిన్నతనం నుంచి భక్త సింగ్ గారి దగ్గరే పెరిగారు. భక్త సింగ్ గారు ఎంత ప్రేమించారంటే ఆయన్ను ఆయన పెళ్లి చేసినా కూడా భక్త సింగ్ గారు సంఘం ఇవ్వలేదంట. యు బీ స్టే ది ఇయర్ అన్నట. భక్త సింగ్ గారిని ఆయనకు మామూలుగా పెళ్లి చేసి సంఘాలు పంపిస్తారు. ఈయన ఒక్కరిని మాత్రం భక్త సింగ్ గారు పెళ్లి చేసి తన దగ్గరే, అప్పుడు ఎప్రోన్లో ఫస్ట్ పెళ్లి చేసుకొని ఎప్రోన్లోనే ఫ్యామిలీ పెట్టిన మొదటి బ్రదర్ ఈయనే అనుకుంటా నాకు తెలిసి. అటు భక్త సింగ్ గారు దాదాపుగా ఆయన 1990 వరకు దాదాపుగా ఆయన భక్త సింగ్ గారు చూసుకుంటూ వచ్చారు. 90లో మళ్ళీ రూత్ క్రిస్టోఫర్ వచ్చి ఆయన టేకప్ చేసి ఆయన సంఘానికి చిత్తూరుకు పంపించారు. అది వేరే విషయం. అయితే అన్నగారు దాదాపు భక్త సింగ్ గారితో కలిసి 20 ఏండ్లు సంచరించాడు. ప్రపంచంలో భక్త సింగ్ గారు ఎన్ని విమానాలు ఎక్కాడో ఆయనతో కూడా, ఈయనకు కూడా పర్సనల్గా. అయితే ఆయన దగ్గర ఒక సాక్ష్యం నేను విన్నా, అన్ని దేశాలు తిరిగాడంట కానీ ఎవరు ఫోన్ నెంబర్ తీసుకోలేదంట. మామూలు మనం ఏం చేస్తాము, వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇస్తాం, వాళ్ళ నెంబర్లు మేము తీసుకుంటాం, తర్వాత హలో బ్రదర్ బాగున్నావా అంటాం, ఇంకా అట్లా అట్లా రిలేషన్స్ పెట్టుకుంటాం. అయితే ఆయన సాక్ష్యం ఏంటంటే అన్ని దేశాలు భక్త సింగ్ గారు తిరిగాడు కానీ ఒక్కరోజు కూడా ఎవరి ఫోన్ నెంబర్ అయినా తీసుకోలేదండి. అది సాక్ష్యమైంది. అంత నీతిగా ఆయన ఆ సంఘాన్ని సహవాసంలో భక్త సింగ్ గారు, ఇంకా భక్త సింగ్ గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన అనుభవాలన్నీ మనతో పంచుకుంటాడు. అది మరి మెయిన్ అనమాట. కాబట్టి మన దగ్గరికి ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదన్నా, ఇట్స్ అ ఫస్ట్ టైం ఆయన రావడం. కనుక దయచేసి శుక్ర శని అది 3 రోజులు మన దగ్గరే ఉంటారు ఆయన. అయితే ఆయన భార్య కూడా అక్క మిస్సెస్ స్టీఫెన్, అక్క పేరు ఏం పేరు, జమీమా. మిస్సెస్ స్టీఫెన్ అక్క కూడా వస్తున్నారు, అంటే జమీమా అక్క కూడా వస్తున్నారు. అక్క కూడా మన దగ్గర ఉంటారు. శుక్రవారము మధ్యాహ్నము లంచ్, అంటే సాయంకాలం, ఎండలు ఎక్కువ ఉన్నాయి కనుక సాయంత్రం 5 నుంచి అక్కనే 7 గంటల వరకు సిస్టర్స్ మీటింగ్ తీసుకుంటారు. మార్నింగ్ గుడ్ ఫ్రైడే సిస్టర్స్ మీటింగ్, సాయంత్రం సెలవు కదా, సాయంత్రం సెలవు కావచ్చు. శుక్రవారమే 5 నుంచి 7 వరకు అక్క తీసుకుంటుంది. మళ్ళీ 7కి అన్న స్టీఫెన్ చిన్నప్పన్న స్పెషల్ మీటింగు, ఆయన సాక్ష్యం పంచుకుంటారు. మళ్ళీ శనివారము అక్క మిస్సెస్ జమీమా స్టీఫెన్ అక్క మన మధ్య రిట్రీట్ ఉంటుంది, సిస్టర్స్ రిట్రీట్. ఏంటి సిస్టర్స్ రిట్రీట్ అంటే? బహుశా ఇప్పుడు జరిగింది ఎప్పుడన్నా ఇక్కడ రిట్రీట్? అంటే ఎప్పుడన్నా సిస్టర్స్ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా 3 వర్తమానాలు చెప్తారు ఓన్లీ సిస్టర్స్కే.
వాళ్ళు పాట కొత్త పాటలు నేర్పిస్తారు. సేవకురాలు కూడా ఉంటుంది, అక్క కూడా ఉంటుంది. ఉదయం ఆ రోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ మీకు ఆఫర్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం చేసుకోవచ్చు. మళ్ళీ నైట్కి సువార్త కూడిక పెడదాం, దేవుని చిత్తం అయితే అది అన్న ఓపికను బట్టి. అన్న మీకు మీకు మరి ఉంటారా సాయంత్రం? అలా వాక్యం చెప్తే వస్తారా? బ్రదర్స్ ఖాళీగా ఉంటుంది కానీ బ్రదర్స్ రావచ్చు. శనివారం సాయంత్రం కూడా స్పెషల్ మీటింగ్. ఆ 3 రోజులు మీరు గంజిపేటలో గురువు కూడిక ఉండదు, శనివారం ఉపవాస ప్రార్థన కూడా ఉండదు. తిరిగి ఆదివారము అన్న గుడ్ ఫ్రైడే ఈస్టర్ ప్రభు తిరిగి లేచిన దిన సందర్భంగా అన్నగారు వచ్చి ఆదివారం ఇట్లా మన మధ్య వాక్య పరిచయం చేసి మధ్యాహ్నం తర్వాత వెళ్ళిపోతారు. ఈవినింగ్ సువార్త కూడిక వేరే విషయం మనం చెప్తాము అదనమాట. ఈ 3 రోజులు నేను కూడా గుడివాడకు ఎబ్రోనల్ రాశారు, గుడివాడకు పోతున్నాను, నేను ఉండను. ఆ 3 రోజులు నేను అన్నగారు ఉంటారు, అది విషయము. అయితే గుడ్ ఫ్రైడేకి మన దగ్గర ప్రపంచంలో మన క్రైస్తవులకు 2 పండుగలు, ఒకటి క్రిస్మస్, ఒకటి గుడ్ ఫ్రైడే. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం కొద్ది వారాలుగా శిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నాం. కనుక ఈరోజు మనము యేసుప్రభు శిలువలో పలికిన చివరి 7 మాటలు ధ్యానిద్దాం. చెప్పండి, యేసుప్రభు శిలువలో పలికిన చివరి 7 మాటలు ఒకసారి చదివేద్దామా? ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చదివాం, తండ్రి వీరేమి చేయిచున్నారు వీరగారు వీరిని క్షమించు, మొదటి మాట. 2వ మాట ఇదే లూకాసు వార్త 23లో ఉంది, చదవండి 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నా. లూకా 23:43. 2వ మాట 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. 19 చదవండి, 26-27 చివరి మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను, ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పాను. ఇది 3వ మాట. ఏమాట? ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, చిన్న మాట. 4వ మాట చదవండి, యేసుప్రభు పలికిన 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి 27:27 చదవండి, 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను, ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇదెన్నో మాట? 4. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం చదవండి, 28వ వచనం చివరి మాట, నేను దప్పిగొనుచున్నాను అనెను. ఎన్నో మాట ఇది? 5. ఇస్ ఐఆమ్ థర్స్ట్, దప్పిగొనుచున్నాను. 6వ మాట 30వ వచనం, ఇది యోహాను సువార్త 19:30 చదవండి, యేసు ఆ చిరకను పుచ్చుకొని, ఇట్ ఈజ్ ఫినిష్డ్, అందరు చెప్పండి, ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైందని చెప్పాడు. ఎన్నో మాట ఇది? 6. 7వ మాట లూకా సువార్త చివరి మాట, 7వ మాట చివరి మాట యోహాను సువార్త లూకా సువార్త 23:43-46. అందుకే యేసు 46 23 లూకా సువార్త 23:46 అందుకే యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్ను ఇలాగ చెప్పి ప్రాణము విడిచను. 7 మాటలు అందరు చెప్పండి, యేసు సిలువ మీద పలికిన 7 మాటలు. ఇంగ్లీషులో 7 వర్డ్స్ అంటారు, ఆన్ ద క్రాస్, సిలువలో పలికిన యేసుప్రభు యొక్క 7 మాటలు. వీలైతే ఈ 7 మాటలు మీరు రాసుకుని కంఠస్థం చేస్తే మంచిది. రాసుకొని ఏం చేయాలి? 7 మాటలు వచనము కంఠస్థం. వచనము వీలైతే చిన్న పేపర్లో ఒక 10 నిమిషాలు అనుకుంటే వస్తాయి, చిన్న పేపర్లో 7 మాటలు వర్సెస్ రాసుకోండి. తర్వాత మాటి మాటిగా ఈరోజంతా అనుకుంటే మీకు గుర్తుండిపోతాయి అది. అయితే ఈ సమయంలో మనము నేర్చుకోవాల్సిన 7 మాటలు, మనకు టైం తక్కువ ఉంది, 1 గంటలో ముగించాలా, 7 మాటలు 1 గంటలో చెప్పడానికి ట్రై చేస్తా. మొదటి మాట నోటికి చెప్పేస్తానండి, మాటి మాట చెప్పలేను. తండ్రి వీరేమి చేయించున్నారు వీరగారు వీరిని క్షమి, అందరు చెప్పండి. ఇది మొదటి మాట. ఈ మాట అర్థం ఏంటంటే, ఇది ఎప్పుడు చెప్పాడు అనేది మన బైబిల్ పండితులు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారిని సిలువ మీద పడుకోబెట్టి మేకులు కొడుతున్నారంట, పటా పటా అని. ఆ చీరలు దిగగొట్టేటప్పుడు ఆ చేతులు వాళ్ళు ఎముక, బైబిల్లో ఒక మాట ఇది పలకండి, అతని నీతిమంతుని ఎముకలలో ఒకటైనను విరగదు.
కాబట్టి యేసుక్రీస్తు ఎముకలు ఒకటి విరగలేదంట, ఒక్క ఎముక విరగలేదంట, విరగకుండా మేకు కొట్టారంట. అది ఎట్లా కొట్టారు చూడండి, అర్థమైందా మీకు? మేకు ఎముక ఇరగకుండా మేకు కొట్టారంట. బహుశా ఇట్లా పెట్టి కరెక్ట్గా ఇట్లా పెట్టివాడు ఇట్లా పెట్టి ఇట్లా 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 ఇట్లని దిగ ఇట్లా గట్టిగా ఇట్లా పెట్టి పటాన్ కొట్టాడు. ఎముక విరగకుండా చేతుల్లోకి అరచేతుల్లోకి దూసుకొని వెళ్ళి ఆ చీల మ్రాన్లోకి పోయింది. తర్వాత రెండు చేతి ఇంకో చేతికి ఆ చేతికి మేకు దిగగొట్టారు. మరి రెండు పాదాలు పెట్టి కాలు ఎముక ఇరగకుండా కొట్టారు. అది ఎట్లా కొట్టారో మనకు అర్థం కాదు. యేసుప్రభు పాదములలో ఎముక విరగకుండా మేకు కొట్టారంటే నిజంగా అది ఎట్లా కొట్టారు, ఆయన ఎట్లా భరించుకున్నాడో మనకు తెలియదు. ఆ మేకులు దిగగొట్టేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరగారు వీరిని క్షమించు. ఈరోజు బైబిల్లో ఉడ్రో క్రోల్ అనే బైబిల్ పండితుడు, బ్యాక్ టు ద బైబిల్ మినిస్ట్రీ ఫౌండర్ ఆయన, అంటే వన్ ఆఫ్ ద మినిస్టర్ స్పిరిచువల్ మినిస్టర్. ఆయన ఒకసారి చెప్తాడు మాట విన్నాను, ద బైబిల్ టెల్స్ ఫస్ట్ టైం ఫర్గివ్నెస్, ద బైబిల్ టెల్స్ సెకండ్ టైం ఫర్గివ్నెస్, ద బైబిల్ టెల్స్ థర్డ్ టైం ఫర్గివ్నెస్. అంటే బైబిల్ మొదటిసారి చెప్పేది క్షమించు, బైబిల్ రెండోసారి చెప్పేది క్షమించు, బైబిల్ మూడోసారి చెప్పేది క్షమించు. చెప్పండి, మూడు చెప్పండి చూద్దాం. బైబిల్ అంతా కూడా ఒక మాటలో చెప్పమంటే ఒకటే మాట, బైబిల్ అంతా అయా బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే ఎవరిని అడిగారు అనుకోండి, మీరేం చెప్పాలంటే ఫర్గివ్నెస్, మాఫీ, క్షమాపణ, క్షమించు, క్షమించు, క్షమించబడు. ఎందుకంటే మనము చేసే పెద్ద పెద్ద పాపాలు ఏం చెయ్యం మనం, అంటే దేవుని నమ్ముకున్న తర్వాత. అయితే మనం ఎక్కువసార్లు చేసే పెద్ద నేరం ఏంటంటే ఎదుటి వాళ్ళని క్షమించాం. చెప్పండి, మనం ఇప్పుడు నాకు నీ మీద ఏళ్ళు చూపించాను, నాకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి, ఎప్పుడు మాట చెప్పేవారు పెద్ద సేవకులు. కాబట్టి మనం ఎదుటివాణిని ఏ తప్పు ఉందని మనం ఏళ్ళు పెట్టి చూపిస్తున్నామో ఆ తప్పులు మనం కూడా చేసిన వాళ్ళమే అని మన మనస్సాక్షి చెప్తుంది మనకు. నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తావురా, బైబిల్ అంతా మీరు తీర్పు తీర్చు తీర్పు చొప్పుననే మీకు మరలా వానికి వాడిని ఏం చేయాలంటే వాడు కొట్టరా అంటాం. వాడు దొంగతనం చేశాడు, నువ్వు దొంగతనం చేయలేదా? నువ్వు దొంగతనం చేయకపోయినా దేవునికి ఇచ్చిన ఆస్తిలో భాగమీక దొంగతనం చేశావు, నీ ఐశ్వర్యములో భాగమీక దొంగతనం చేశావు, నీ సంతానములో నీ బిడ్డలు నివ్వక, ఇప్పుడు నీ పిల్లలు నీ పిల్లలు కాదు, నీకు పిల్లలు నీకుంటే నువ్వేం చేస్తున్నావు, గొడ్డుదాన్ని పెద్ద ఏం చేస్తావు? రోజు పిల్లల నుంచి మళ్ళీ సోగ్గా తిరుగుతాను, పిల్లల్ని వేసుకొని కోడి పిల్లల కోడిలాగా దండిగా కంపెట్టి పిల్లలు పట్టుకొని తిరుగుతాను అన్నట్టు సోగ్గా. నీకు దేవుడి కుడిని గర్భం మూసింటే ఏం చేస్తావు నువ్వు? ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు, పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది లేరు, పెళ్ళి భర్త వదిలేసి పిల్లలు లేకుండా అట్లా మోడుగా బతికే వాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు నీకు పిల్లలు ఉన్నారంటే నీ గొప్పతనం కాదు, నీ భర్త బలం కాదు, దేవుని కృప. నీ పిల్లల్లో మరి ఎంతమందిని దేవుని సేవకిచ్చావు? నువ్వు ఇవ్వలేదంటే నువ్వు దొంగవే, నువ్వు ఇవ్వలేదంటే నువ్వు దొంగవే. కాబట్టి మన ఇంటి నిండా దొంగతనం పెట్టుకొని ఎదుటోని దొంగనండి ఎట్లా అంటావు నువ్వు? దశం భాగము ఇయ్యవు, సమయంలో దేవునికి ఇవ్వాల్సిన 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. ఎక్కడిస్తాను? బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, దేవునికి సమయం ఇస్తున్నావా? అసలుకి ఎప్పుడు ఒకప్పుడు ఇచ్చినావు, ఇప్పుడు ఇవ్వట్లేదే. ఈ లెక్కన నువ్వు ఆత్మీయంగా సమయము దొంగిలించావు, సంతానము దొంగిలించినావు, ఆస్తి దొంగిలించినావు, దశమ భాగము దొంగిలించినావు. దొంగ కాదా నువ్వు? కాబట్టి మనము ఎప్పుడే కానీ ఎవరిని దొంగ అనడానికి మనకు అధికారము లేదు, వ్యభిచారం అనడానికి లేదు. నీ కళ్ళు ఎంత చెడ్డవి, నీ కళ్ళు ఎంత ఒక అందమైన పిల్ల పెంది భలే ఉందిరా అంటావు, అంటే నీ హృదయంలో ఆమెను తప్పుగా ఆలోచించట్లే కదా. ప్రతి ఒక్క మగవాడు బయటికి వెళ్ళాడంటే ఆడవాళ్ళకి శక్తి కంటితో ఎంతమంది పాపం చేస్తారో లెక్కే లేదు కదా, ఆత్మీయంగా వ్యభిచారివే కదా. కానీ మనం ఎదుటివాణ్ణి పట్టుకొని వ్యభిచారం అంటాం. అయితే మనము ఈ గ్రహింపు లేని వారమై ఎదుటివాణ్ణి క్షమించలేకపోవడమే అతి భయంకరమైన నేరం. కాబట్టి దేవుడు అంటున్నాడు ముందు క్షమించు. చెప్పేమంటాడు, ఎదుటివాణ్ణి మీరు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను. ఎంతమందికి పరలోక ప్రార్థన చెప్పండి,
వచ్చా చెప్పండి చూద్దాం. 1 2 3 స్టార్ట్. మహిమ ఏడు విషయాలు ఉంటాయి కాబట్టి ఏడు చాలామంది పరలోక ప్రార్థనకు రాదు. రాజేష్కే రాదు, ఏం చేయాలబ్బా. అచ్యుత్కే రాదు, ఏం చేయాలబ్బా. ఈరోజు వెళ్ళి పరలోక ప్రార్థన నేర్చుకోండి. ఏం ఆశయాలు వస్తుందా మైకి ఇస్తా దొంగ. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈరోజు మీ తల్లిదండ్రులందరి ఇంటికి వెళ్ళి అడగండి పరలోక ప్రార్థన చెప్పని. ఇంగ్లీష్లో అయినా సరే తెలుగులో అయినా సరే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది మనం చెప్పం కానీ అన్ని చర్చస్లో ఆ ప్రార్థన చెప్తారు. అయితే మనం చెప్పలేదంటే దాన్ని పాటించకూడదని కాదు, అది ఆత్మీయంగా పాటించాలి. నోటికి చెప్పల్లా పాటించాలా. హృదయంలో రోజు ఆ పరలోక ప్రార్థన చూసుకొని నేను అలా ఉన్నానా లేదా. అది ఒకరోజు వీలైతే దేవుని చిత్తమైతే పరలోక ప్రార్థన మీద వర్తమానం చెప్తా. ఓన్లీ పరలోక ప్రార్థనే దేవుని చిత్తమైతే. సాయంత్రం వస్తారు, ఎంతమంది వస్తారు సాయంత్రం? సాయంత్రం పరలోక ప్రార్థన వర్తమానం చెప్తా. ఓన్లీ పరలోక ప్రార్థన అంటే ఏంది మొత్తం డీటెయిల్గా చెప్తా. దేవుని చిత్తమైతే సాయంకాలం మీరు వస్తే చెప్తా, రాకపోతే చెప్ప. టైం పట్టుకొని అందరూ ఇంక ఇవే సాక్ష్యం ఉండదు ఏముండదు, అందరు రావాలా పరలోక ప్రార్థన. దాని వర్తమానం ఏడో సంగతులు ఉన్నాయి, అది ఇంగ్లీష్లో తెలుగులో దాని రెండింటి మీనింగ్ పెట్టి చెప్తాను. అయితే మొదటి విషయం ఏంటంటే మనం ముందు క్షమించాల, క్షమించబడాలి, క్షమించి అది ముందు నేర్చుకోవాలి. మనం ఎవరిని తీర్పు తీర్చడానికి మనకు అధికారము? మనుషుడా నీవు తీర్పు తీర్చడానికి నీవెవడవు అంటాడు దేవుడు. నీవు తీర్పు తీరుస్తున్నావు, నీకు అదే తీర్పుతో కొలవ బడనని దేవుడు చెప్తాడు. కాబట్టి ఎవరిని మనం జడ్జి చేయడానికి, ఎవరిని జడ్జి చేయదు. అదే చేసుకోవడం నేర్పించింది. ఆమెను రాళ్ళతో కొట్టమని అందరు వస్తే ప్రభు అన్నాడు మీలో పాపము లేనివాడు మొదట రాయివేమన్నాడు. అప్పుడు ఏమనుంది, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు రాళ్ళను కింద మనమైతే వేసేవాళ్ళం, ఆమెను కొట్టేవాళ్ళం. కానీ వాళ్ళు మంచోళ్ళు పాపం యూదులు. ఇంకో విషయం ఏంటంటే ఆ మాట చెప్పిన వ్యక్తి యేసుప్రభు. యేసుప్రభు ఆ మాట చెప్పినప్పుడు అంట వాళ్ళ హృదయం కంపించినాయంట. మీలో పాపము లేనివాడు మొదట రాయవేమంటే మాట్లాడింది ఎవరు? దేవుడు. ఆ పదాజ్ఞలు ఇచ్చిన వాడే ఆ మాట చెప్పాడు. ఆ మాట ఒక చిన్న మాట ఉంది బైబిల్లో, అక్కడ అందరు పలకండి, ఆయన నేల మీద ఏమో వ్రాయిచుండెను. ఉందా మాట? యేసుప్రభు ఏం చేశాడంట, నేల మీద ఏమో రాశాడంట. బైబిల్లో 3 సార్లు దేవుడు రాసినట్లుగా బైబిల్లో 3 ఆధారాలు. మొట్టమొదటి ఎక్కడ రాశాడు? పదాజ్ఞల పలకల మీద వేలితో రాశాను రాయబడింది. రెండవదిగా బెల్షస్సరు యేసు యెహోవా సేవోపకరణములతో ద్రాక్షరసం తాగుతూ తన ఉపపత్నులకు ఇచ్చాడంట. వాళ్ళు తాగుతారు, ఆడవాళ్ళు తాగుతారు, ఆడవాళ్ళు తాగుతూ మగవాళ్ళు తాగుతూ వాడు తాగుతా అంటే యెహోవా హస్తం వచ్చిందంట. అక్కడికి హస్తం ఒకటే, ఏం కనపడలే. ఆ గోడ మీద మెనే మెనే టెకేలు ఉపార్సిని రాసి వెళ్ళిపోయిందంట. ఆ హస్తం మాత్రం కనపడిందంట, ఒక చెయ్యి వచ్చిందంట గోడ మీదకి. రెండవదిగా రాసింది, మూడవదిగా ఇక్కడ రాసిందంటే నేల మీద ఏమో వ్రాయిచ్చుండను. ఆ నేల మీద రాసింది, ఆ రాస్తా ఉండే వాళ్ళ హృదయాల్లో రాయబడిందంట. ఆయన రాయి తీసుకుని వచ్చిన వాళ్ళందరి హృదయాల్లో నువ్వు ఏం రాశాడని ఒక బైబిల్ పండితుడు అడిగితే ఒక ఆయన చెప్పాడు, వ్యభిచరించకూడదని రాశాడంట. ఏం రాశాడంట? ఆ మాట రాసింది నేల మీద అంట, కానీ అది ఎక్కడ రాయబడిందంటే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయిందంట. ఆ మాట దడ వచ్చిందంట వాళ్ళకి, రాళ్ళు విసిరేసి కింద పడేసి ఇవన్నీ దావడలిపారు. కాబట్టి నా అంశం ఏంటంటే ఆ మనం ఎవరం కూడా రాయి పట్టుకొని వచ్చి ఆ అమ్మాయిని కొట్టే స్థితిలో మనము ఉండకూడదు. నువ్వు ఒకరి తప్పులు ఎంచుతున్నావంటే నువ్వు వాళ్ళ మీద రాయి. ఒకసారి నేను చిన్నప్పుడు ఒక కథ విన్నా, ఒక వ్యభిచారి ఉండేదంట. వినండి, బైబిల్ స్టోరీ ఇది, నాకు సొంత మాట కాదు. అంటే బైబిల్ లేదని బైబిల్ పండితో చెప్పంగా విన్నా. ఒక వ్యభిచారి ఉండేదంట, ఆ ఎదురుగింటికి ఒక సంసారం ఉండేదంట. సంసారం అంటే పతివ్రత, భర్తను బాగా చూసుకొని భర్త తప్ప ఇంకో పతివ్రత ఉండేదంట. ఎదురింట్లో ఒక వ్యభిచారం ఉండేదంట. ఆ వ్యభిచారి ఇంటికి ఈమె రోజు చూసేదంట సాయంత్రం అయితే, ఈరోజు వీడు పోయిండు మరిచిన, వీడు పోయిండు ఆ ఇంటికి మరిచిన, అమ్మో వీడు కూడా పోయిండు ఇంటికి. అట్లా రోజు ఇదే వ్యాపారం అంట ఈ సంసారికి, సంసారికి ఇదే వ్యాపారం. ఆమె ఇంటికి వీడు పోయిండు, వాడు పోయిండు, వీడు పోయిండు, అన్నీ మైండ్లో పెట్టుకుందంట. ఓ రోజు చచ్చిపోయిందంట. ఎవరు? సంసారి. వ్యభిచారి చచ్చిపోయిందంట, సంసారి చచ్చిపోయిందంట. ఇద్దరూ దేవుని తీర్పులోకి వెళ్ళారంట. వెళితే ఈ వ్యభిచారి అనిందంట, ఆమె తప్పులన్నీ చేస్తుంది, క్షమించమని చచ్చిపోయేటప్పుడు అడుక్కొని పోయిందంట. ఇది సంసారి, నేనేం తప్పు చేసినా చచ్చిందంట. నేనేం తప్పు చేసినా అందరు ఎట్లా, నేనేం చేసిన, నేనేం తప్పు చే అది చేసింది
చేసింది ధనిటిగా, వాడు వేయడం వీడు వేయడం అని చచ్చింది. అది అనుకుంటూ ఆ రాత్రి చచ్చింది. చచ్చింది ఇది ప్రభు అన్నాడట, ఆమె తప్పు చేసింది అని చేయమని కదా అర్థం. ఇక్కడ బైబిల్ ఏమనుంది, మీకంటే ఓ వేషధారులారా, మీకంటే ముందుగా వేశ్యలు పరలోకంలోకి, చెప్పండి మాట ఉందా లేదా బైబిల్లో, మీకంటే ముందుగా వేశ్యలు పరలోకం పోతారు. అది ఎట్లా పెద్ద, ఒకసారి ఏమైందంటే చిన్న తప్పుగా అనుకుంటే ఒక కథ చెప్తా మీకు తెలుసు. దీవెనయ్య పేరున్నారా, దీవెనయ్య హోలీ మినిస్ట్రీస్, ఆయన ఒకసారి శ్రీలంకకు పరిచర్య పేరంట. పోతే అక్కడ చిన్న గ్యాదరింగ్, వాళ్ళ సంఘం శ్రీలంకలో కూడా ఉందంట, చిన్న సంఘం అంట, చిన్న సంఘం. ఎంతమంది వస్తారంట, ఆయన భారం బట్టి అక్కడ సంఘం స్థాపించాడు, సేవకులను పెట్టాడు. ఆడ వచ్చేది ఒక పది మంది, ఆరు మంది స్త్రీలు, ఒక నలుగురు మగవాళ్ళు వస్తారంట. ఆ రోజు ఒక ఆమె వచ్చిందంట, మిగతా వాళ్ళు రాలేదంట. ఏందయ్యా ఆ పెట్టిన మందిరం చాలా స్లమ్లో పెట్టాడంట, ఎందుకంటే మీరు రాలేదని మా తర్వాత లేటుగానే అక్కడ అడిగాడంట. అడిగితే సార్ ఈరోజు వ్యాపారం జరగలేదన్నారంట. ఏమన్నారంట, ఈరోజు వ్యాపారం, ఏం వ్యాపారం జరగలేదు, ఏం వ్యాపారం చేస్తారంటే వేరే సీక్రెట్ చెప్పాడంట, సార్ వీరు వాళ్ళు సార్ అన్నారంట. వీళ్ళు వాళ్ళు సార్, వాళ్ళు వాళ్ళ దేహాన్ని వ్యాపారానికి ఇచ్చుకుంటూ మళ్ళీ విశ్వాసీగా మందిరంకి వచ్చి, వాళ్ళకి భర్తలు లేరు పిల్లలు లేరు, వాళ్ళు చేసుకున్న వాళ్ళు అన్నారు మాకు ఇంకొక వృత్తి రాదు, మమ్మల్ని ఇంకొక వృత్తిలో ఎవరు చేర్చుకోరు, ఎక్కడ పోయినా మాకు ఇదే సమస్య కాబట్టి ఇదే పర్మనెంట్గా చేసుకొని మాకు దేవుడు రక్షణ ఇచ్చాడు, మరి మాకేమిచ్చాడు, రక్షణ ఇచ్చాడు అని చెప్పి, అంటే వాళ్ళు సమర్థించుకుంటారని కాదు, ఇక్కడ వాళ్ళకి ఒక దారి లేదని చెప్పాడు ఆయన. ఆ దేశంలో వాళ్ళకి ఇంకొక దారి లేదని, అంటే మనం చేయమని కాదు ఇక్కడ, ఎందుకంటే ఆన్లైన్లో పోతుంది, నేను చేయమని కాదు, అంటే ఈ లోకంలో చాలామంది వేశ్యలు లోకంలో చెప్పండి ఉన్నారు. ఆ వేశ్యలు నేను ఒక చోట అడిగాను, ఒక ఊరు పేరు చెప్పాను కానీ, ఆ ఊరిలో 300,000 మంది వేశ్యలు ఉన్నారంట. పేరు చెప్పను ఆ ఊరు పేరు, ఒక్క ఊరిలో 300,000 మంది వేశ్యలు. బహుశా ఆ వేశ్యల్లో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు చర్చికి పోతారంట, మళ్ళా ప్రతి సండే చర్చికి పోతారంట. నేను దాని మీద ఒక డాక్యుమెంట్ చదివాను, ప్రతి సండే చర్చికి పోతారంట. కానీ వాళ్ళు వేశ్యలే, వాళ్ళు లిటరల్గా వేశ్యలు, వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళ గురించి. అయితే బహుశా వాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసమే వేసుకురావు మాట చెప్పండి, రాయబడింది మనకు తెలీదు. మీకంటే ముందుగా వేశ్యలు పరలోకంకి వెళ్తారని యేసుప్రభు చెప్పాడంటే ఆ కోవలోకి, ఆ శ్రీలంకలో ఆ 300,000 మందిలో కొంతమంది వెళ్ళిపోతారు. వాళ్ళని మనం విమర్శించడానికి మనకు అధికారము, ఎవరిని విమర్శించొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు అనేది బైబిల్. బైబిల్ పట్టుకునే వాళ్ళు ఎవరే కానీ నోరు మూసుకోమని అర్థం దీని. నీ గురించి నువ్వు నిజంగా ఒక మాట చెప్తున్నా, మనమే గనక ఎవరిని విమర్శించకుండా ఉండే స్థితిలోకి వచ్చామంటే సంఘాలు ఎంత బాగుపడతాయి కదా చెప్పండి, సంఘాలు మందిరాలు ఎంత బాగుపడతాయి కదా. మనం విమర్శిస్తున్నాం కాబట్టి ఎవరు చర్చికి రావట్లే. తండ్రి వీరేమి చేయించినారు, వీరు ఎడగరు వీరిని. ఇంకా ఆ కోణంలో మానవ జాతి అంతా ఎవరెవరు ఏ తప్పు చేస్తున్నారో ఆ తప్పును మనము క్షమించాలా, మనము క్షమించబడాలా అని బైబిల్ చెప్తు మొదటి విషయం చెప్తోంది. అంటే ఈ క్షణం వరకు కూడా యేసుప్రభు పరలోకంలో చేస్తున్న ప్రార్థన మనందరి కొరకు. బైబిల్ ఒక మాట ఉంది, మన నిమిత్తమే పరలోకమందు తన స్వరక్తము చేత పట్టుకొని ప్రవేశించను. మన నిమిత్తం ఆత్మ సంబంధం ఎచ్చునమాట, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, చదవండి చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 16వ వచనం. మనకు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరు. రోమ పత్రిక 8లో ఉంది, రోమ 8 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు, అందరు చదవండి చాలా బాగుంటుంది మాట, ఆత్మయు ప్లీజ్, రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయించున్నాడు, ఏలనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ చెప్పు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము. అందరు చెప్పండి, ఆత్మ తానే, తానే అంటే తనకు తానుగా
ఇక్కడ విషయం ఏంటంటే అందరూ గమనించే పొద్దున చెప్పాను, ప్రభువే ఆత్మ. చెప్పండి, దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటే, ఒకడే ఒకడే ఒకడే. ఆ ఆత్మ అంటే దేవుడే. ఆత్మ దేవుని సన్నిధిలో తానే మన కొరకు నిరంతరం ఏం చేస్తుంట, నిరంతరము విజ్ఞాపనము. మన ఒక మాట నేను చెప్తున్నా, ఈ దేహము చనిపోయి ఆత్మ పరలోకం వెళ్ళే క్షణం వరకు ఆత్మ మన గురించి విజ్ఞాపన చేస్తూనే ఉంటాడంట. ఒక చిన్న మాట, ఈరోజు మనం అందరిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది పొద్దున్న నుంచి. ప్రార్థన గంట సేపు చేసి మీరు వెళ్ళిపోతారు, రాత్రి ఎవరు చేయట్లే. ఆల్రెడీ ఎవరు చేస్తారంటే ఒకరన్నా నాకు తెలిసి ఒక రాత్రి అంతా మందిరంలో కూర్చొని ప్రార్థించడం ఎంతమంది ఉన్నారు జీవితంలో? ఒక్క రోజన్నా చేశారు అట్లా? ఒక రాత్రి అంతా మందిరంలో ఒంటరిగా వచ్చి రాత్రి 9 నుంచి పొద్దున 5 వరకు ప్రార్థనలు ఒంటరిగా కూర్చొని కన్నీళ్లతో కూర్చొని ప్రార్థించడం ఎంతమంది ఉన్నారు చెప్పండి? పెద్ద ప్రశ్నే. అయితే మనం డే మాత్రం చేసి వెళ్ళిపోతాం, కానీ 365 రోజులు 86,400 సెకండ్లు జీవితకాలం అంతా మన కొరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట, అక్కడ అర్థం నిరంతరం విజ్ఞాపనము. ప్రభా, ఈ మనిషి కొత్తగా దేవుని నమ్ముకున్నాడు ప్రభా, ఈ మధ్య 43 మంది బాప్తిజం తీసుకున్నారు ప్రభా, ఈ మందిరం విశ్వాసులు ఆదివారం లేటుగా వస్తారు, అయినా వాళ్ళని క్షమించు. వీళ్ళు వేశ్యలుగా ఉంటూ కూడా మందిరానికి వచ్చి బల తీసుకుంటారు, వాళ్ళని క్షమించు. వాళ్ళ వృత్తిగా పెట్టుకొని పని చేసుకుంటారు, వాళ్ళని క్షమించు. ఈ ట్రాన్స్జెండర్స్ని క్షమించు, ఈ సేవకుని క్షమించు, ఈ సేవకుని పిల్లల్ని క్షమించు, ఈ సంఘ పెద్దల్ని క్షమించు అని మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? పరలోకమందు దేవుని సముఖంలో. అందుకు మన రోజు థ్యాంక్స్ చెప్పలేను, దాని అర్థం అది. ఇప్పటికీ ఆ ప్రార్థన స్టిల్ కంటిన్యూ అని చెప్పండి, స్టిల్ ఇంగ్లీష్ చెప్పండి, స్టిల్ కంటిన్యూ ప్రేయర్. మళ్ళీ చెప్పండి, ఏం ప్రార్థన చేయాలి? తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు. అది అంతం వరకు ఉంటుంది. యేసుక్రీస్తుకు మేకులు కొట్టిన గురించి ఆయన ప్రార్థన చేశాడంటే, ఇప్పుడు ఒక విషయం నాకు అర్థమవుతుంది, ఏమనుకోకండి. ఆ మేకులు కొట్టినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు? ఇక్కడ అంటాను, ఆ వ్యక్తి క్షమించబడ్డాడు లేదా చెప్పండి, మేకు కొట్టిన వ్యక్తి క్షమించబడ్డాడు లేదా? ఎందుకంటే ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? యేసుప్రభు. అంత పెయిన్లో ప్రార్థన చేశాడు. ఆ మేకులు కొట్టినోనే బల్లెంతో పొడిచినోనే క్షమించాడంటే నిన్ను క్షమించడా? చెప్పండి, అతన్నే అంటే క్షమిస్తాడని చేసుకుంటూ పోయావు. అట్లా లేదు, అట్లా ఒప్పుకోడు ఆయన. నిజంగా రక్షణ కార్యం జరిగితే అందరు చదువునమాట, మొదటి యోహాను పత్రిక, ఎందుకంటే క్లారిటీ రావాలి మనకు. మొదటి యోహాను పత్రిక చదవండి, అందరు చదవండి, 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9, ఫస్ట్ జాన్ 3:9 1-3 స్టార్ట్. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయ, అందరు చెప్పండి, పాపము చేయడు, పాపము చేయ జాలడు. మళ్ళీ చెప్పండి, ఏం మాట అది? ఇంగ్లీష్ జేయ జాలడు అంటే ఇంపాసిబుల్. చెయ్యడు వేరు, అక్కడ ఏమంటే దేవుని మూలముగా పుట్టినవాడు. రక్షణ కరెక్ట్గా జరిగింది నీకంటే నువ్వు పాపము చెయ్యవు, చెయ్య జాల. ఇంకో మాట అక్కడ మాట బీజము అన్నాడు. ఏమండు బీజం? తెలుగులో మాట ఏంది? ఇత్తనం. ఇప్పుడు నేను ఈ లోకంలో ఉన్నానంటే మా నాన్న ఇత్తనము చెప్పండి. నేను ఎవరండి? మా నాన్న మా అమ్మ ఇత్తనం నేను. అట్లనే ఆత్మీయంగా నేను దేవుని కొరకే విశ్వాసిగా కొనసాగుతున్నానంటే నేనేమి ఇత్తనము? దేవుని ఇత్తనం. అక్కడ బీజము అంటే విత్తనం అని. ఆ బీజం ఎవరు? యేసుక్రీస్తు విత్తనం. మన నిజంగా రక్షించబడ్డామంటే అర్థం ఏంటంటే యేసు యొక్క జీవము అనే యేసుక్రీస్తు జీవాన్ని ఒక గింజ గోధుమ గింజ తీసుకుంటే ఆ జీవం మనలోకి వచ్చేస్తుంది. అది మనలో ఉన్నప్పుడు మనం పాపము చెయ్యము, అది గుర్తుపెట్టుకోండి. చేసుకుంటూ పోతా అంటే కుదరదు, నువ్వు రక్షణ పొందలేదని అర్థం. నీ రక్షణను అనుమానించాలా చెప్పు, నీ రక్షణను అనుమానించాల. నేను చేసుకుంటూ పోతా అంటే ఒప్పుకోడు దేవుడు, నీ రక్షణను ఏం చేయాలా? అనుమానించాల. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో. టైం అయిపోతుంది చెప్పండి. నేడు నీవు నాతో కూడా
పరదేశంలో ఉంది. ఈ చిన్న ఒక కథలాగా చెప్తా, టైం లేదు మీకు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త అండి ప్లీజ్. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి యేసు ప్రభు, ఒక వ్యక్తి కుడివైపున దొంగ, ఒకవైపు ఎడమ దొంగ. కుడివైపున దొంగకు ఒక పేరు ఉంది, దీమస్. ఏం పేరు? దీమస్. చెప్పండి, మీరు చెప్పట్లే. ఇతను కూడా ఒక చిన్న కథ, చిన్న కథలాగా చెప్తా. ఈ మామూలుగా మనది మనకు సండే క్లాసులో సువార్త చెప్తాము లేదండి? మన సండే క్లాస్ ఉందా లేదా చెప్పండి. మందిరానికి సండే క్లాస్, ముస్లిమ్స్కి మదర్సా ఉంటుందా ఉండదా? మదర్సా ఉందా లేదా అండి? గద్వాల్లో ఉందా? మదర్సా. ముస్లిమ్స్కి చిన్నప్పుడు చిన్న చిన్న బుడతలు, మూడేళ్ల వయసు నుంచి తలకు మొత్తం గుడ్డ కట్టి ఆ ఫుల్ డ్రెస్ చేసి ఆ ఖురాన్ ఇట్లా పెట్టుకొని పోతారు. ఇట్లా పట్టుకొని పోతారు, ఇప్పుడు చూసారు లేదా? ఇట్లా పట్టుకో, మనలాగా మన స్టైల్గా. మనం ఎట్లా వస్తాం చర్చికి? ఈ పాప వీళ్ళేం సామాన్లు కాదు. ఇంకా చిన్న బైబుల్, ఇంత బైబుల్ రాజేష్ తెలిస్తే మీకు మందిరంలో ఇంత ఇంత బైబుల్ పెట్టుకోవచ్చు, ఇంత బైబుల్ సైలుగా ఇట్లా. నాకే ఉంది ఆ బైబుల్ చూపించుకోవడం. ఆ చిన్న పిల్ల ఇట్లా పట్టుకుంటుంది ఖురాన్ ఇట్లా, వాళ్ళు నేర్పిస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్కి మదర్సాలున్నాయి, క్రిస్టియన్స్కి సండే క్లాస్ ఉంది, యూదులకు సునగోగులు ఉన్నాయి. ఈ సునగోగులలో చిన్న పుట్టిన బిడ్డ నుంచి 1.5 సంవత్సరం నుంచి సునగోగులు దింపుతారంట. వాళ్ళకి మాటలు వచ్చినప్పటి నుంచి ఎక్కడ పెడతారంట? చెప్పండి చెప్పండి, సునగోగు. ఆ సునగోగులో వాళ్ళకు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ మీద 1000 ప్రవచనాలు ఉన్నాయంట. ఎన్ని ప్రవచనాలు చెప్పండి అయ్యా? 1000 ప్రవచనాలు. రెండవ రాకడ మీద 2000 ప్రవచనాలు ఉన్నాయంట. ఓన్లీ ఓల్డ్ టెస్టమెంట్లోనే ఆది కాండం నుంచి మలాఖీ వరకు 3000 వచనాలు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. ఇవి వాళ్ళ కంఠస్థం నేర్పిస్తారంట. ఇప్పుడు చిన్న చిన్న బుడతలు కూడా యూదుల పిల్లలకి, రరే చెప్పురా యెషయా గ్రంథంలోని మెస్సియా ప్రవచనాలు చెప్పురంటే, వాడు కళ్ళు మూసుకొని మనకు శిశువు పుట్టారు, మనకు కుమారుడు అనుగ్రహించబడును, అతని భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త ప్రభు అని అతనికి పేరు పెట్టబడను. ఇంక మీరు మొదలు పెడితే యెషయా గ్రంథంలోని ప్రవచనాలన్నీ అతడు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, అతడు ఎండిన భూమిలో లేత మొక్క వల్ల ఉండను, అతను మన నిమిత్తం నెలగొట్టబడను, గాయపరచబడను, అతడు పొంది దెబ్బల చిత్తమని స్వస్థత కలుగుతున్నది, లైక్ దట్. అంటే అర్థమైందా మీకు? ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు అతని మీద నా ఆత్మను ఉంచినాను, అతని విధులకు సువార్త ప్రకటించను, అతని ప్రతిదండను హితవస్తను ప్రకటించడకు నన్ను పంపి ఉన్నాడు. స్టార్ట్. అంటే నోటు చెప్పేస్తున్నాను, ఇట్లా మీకు యెషయా గ్రంథం అంతట్లో యేసుక్రీస్తును గురించిన ప్రవచనాలు చెప్పండి చెప్పండి నోటికి, వాళ్ళకి పిల్లలకి 1.5 సంవత్సరం నుంచి నేర్పిస్తారంట. ఈ 9వ 9 ఏళ్ళు అయ్యేసరికి, వాళ్ళకి వయసు 9 ఏళ్ళు, అప్పటికల్లా 3000 ప్రవచనాలు కంఠస్థం వస్తాయంట. వాళ్ళ చదువులే, డిగ్రీలు మళ్ళాగా డాక్టర్లు, బీటెక్లు, ఐఐటీలే. వాళ్ళకి ఒకటే చదువు. ఏం చదువు అది? యేసుక్రీస్తు మెస్సియాను గురించిన, యేసు ప్రభుకు యూదుల్లో మెస్సియ అంటారు. ఆ మెస్సియాను గురించిన ప్రవచనాలు ఏం చేయాలా? ఏమేమి నేర్చుకోవాలా? మొదటి రాక నేర్చుకోవాలా? రెండు. అలా నేర్చుకున్నాడు ఈ దీమస్ అంట. కానీ ఈ వీడికి తెలుసు అంట, వీడికి తెలుసు అంట ప్రవచనాలు. వీడు ఇద్దరు యూదులు. ఈ ఇద్దరు యూదులు, ఆ యూదులు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. కానీ యేసు ప్రభు కరెక్ట్గా ఆ సమయానికి ప్రవచనాల ప్రకారము అతను నలగొట్టబడిన ఈ వచనాలని మనకు తెలుసు అంట. కానీ ఆ దినమున ఆ శిలువ మీద వేలాడే ఆ యేసే మెస్సియా అని వాని కళ్ళు, చెప్పండి, కళ్ళు మూయబడ్డాయి. ఆ శాస్త్రులకు మూయబడ్డాయి, ప్రధాన యాజకులకు మూయబడ్డాయి, పరిసయ్యులకు మూయబడ్డాయి, ఆఖరికి దొంగలకు కూడా. ఎప్పుడైతే యేసు వాడు యూదుడే, వాడు కనిపెట్టుకుంది యేసుప్రభు కోసమే అయితే, ఎప్పుడైతే శిలువ మీద యేసుక్రీస్తు వారు ఈ మాట పలికాడు, తండ్రి వీరేమి చేయించిన విరగరు వీరిని క్షమించు, ఆ మాట ఈ దొంగ విన్నాడంట. విని మనకు తెలియదు కానీ పరిశుద్ధ ఆత్ముడు వాని తాకినాడు. అప్పటి వరకు, ఆ క్షణం వరకు కూడా యేసే మెస్సియాని వానికి వెలిగింపు. ఎప్పుడైతే ఆ మాట పలుకుతానే మన హృదయం తెరవబడింది. తెరవబడి అంతలో ఈ దొంగ ఎడమవైపు దొంగ అంటారు, ఓయ్ నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, రక్షించాయా స్వామి, రక్షించా, నువ్వు మెస్సియా కదయ్యా, సచ్చినోళ్ళని లేపినావంట, మనకు అన్నీ తెలుసు, సచ్చినోళ్ళని లేపినావంట, కళ్ళు గుడ్డోళ్ళకి, అక్కడ నిద్రపోతుంది మంచిగా, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చావంట, మూగోళ్ళకి మాటలు ఇచ్చావంట, నీళ్ళ మీద నడిచావంట, నువ్వు ఇది కదయ్యా, ఇప్పుడు నువ్వు అద్భుతము,
అక్కడ నిద్ర పక్కన వాళ్ళు లేపండి అమ్మ నిద్రపోతారు. ఈ అద్భుతము ఏం అద్భుతము, ఏం అద్భుతం చెయ్యి చెప్పండి. నిద్రపెట్టాలి చెప్పాలి, అహరణ చెప్పాల, ఏం చేయాలా, అద్భుతం చేసి ఏం చెప్పనైతే నేను నువ్వు దిగు మమ్మల్ని కూడా దింపు. నువ్వు మెస్సియా అని చెప్తున్నారు, నువ్వు యేసు వాళ్ళు అంటారు, నువ్వు మెస్సియా అని చెప్తున్నావు కదా, రక్షించుకో మమ్మల్ని. అయితే ఈ మాటలు యేసుక్రీస్తు మొదటి మాట ఇక్కడి వైపు దొంగ విని మన హృదయం తెరవబడింది. ఆ తెరవబడిన హృదయము అప్పుడు వాడు ఈయనతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త అండి, ఓయ్ నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు, దేవునికి భయపడవా. ఒకటి మొదటి, మనకైతే ఇది న్యాయమే, జాగ్రత్త అండి, ఈయన ఏ తప్పిదము చేయలేదు. నాలుగవదిగా, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ నాలుగు మాటలు జరిగినాయి. మొదట వాణ్ణి గద్దించాడు, రాయబడింది నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు దేవునికి. అని మాటల్లో దేవుని భయం గురించండి, శిక్షావిధి గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండమ్మా, నిన్న ఒక యవనస్తుడు వాళ్ళ నాన్నతో అంటాడు, ఏమంటాడు, నాయనా నేను చెడిపోయే కారణం నువ్వే అన్నాడు. యవనస్తుండే వాడు, బీటెక్ స్టూడెంట్, నేను చూస్తా ఉన్నా, ఎందుకు రా నేను అంటాడు, నేను సరిగ్గా చదవనప్పుడు నన్ను ఎందుకు కొట్టలే, నేను ఇట్లా తప్పులు చేస్తే సిగరెట్ తాగుతాంటే నన్ను పట్టుకుని ఎందుకు కొట్టలే చౌరస్తాలు, నువ్వు నేను మందాగా వస్తే నువ్వు సపోర్ట్ చేయని తలుపెందుకు తీసినావు, ఈరోజు నేను చెడిపోయినా. ఎవరంటాడు, తండ్రిని కొడుకు అంటా అంటే నువ్వు నన్ను ఎందుకు కొట్టలే, వాడు అంటాడు ఇప్పుడైనా కొట్టున్నా నన్ను అంటాడు. ఏమంటాడు, ఇప్పుడైనా వాడు అంటాడు, ఏడుస్తాడు, నాన్న నువ్వు నన్ను కొట్టవా, నువ్వు కొట్టకుంటే నేను నన్ను ఎవడు కొట్టాలా, నన్ను ఎవడు గద్దించాలా, నన్ను ఎవరు దండించాలా, నన్ను కొట్టవా. నిజంగా వీడు అంటున్నాడు నీకు దేవునికి భయపడవా, మనకిది న్యాయమే, మనకిది మనకు సిలువ వేయడం న్యాయమే. ఈయన ఏ తప్పిదము, ఏం మాట్లాడవి మనకి, ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసుప్రభువుకి అంత స్థితిలో కాళ్ళు చేతులు మేకులతో వేలాడుతున్నాడు నాకు అనిపిస్తుంది. ఆ స్థితిలో అంత చెప్పండి, ఆ స్థితిలో యేసుతో మాట్లాడించగలిగాడు. చెప్పండి, యేసుతో, ఎందుకంటే దారిన పోయే వాళ్ళందరూ దూషించినా మాట్లాడలే, ప్రధాన యాజకులు దూషించినా మాట్లాడలే, పరిసయ్యులు దూషించినా మాట్లాడలే, ఎంతమంది ఎన్ని రకాల టార్చర్ చేసినా, పిలాతు హేరోదు మాట్లాడించినా నోరు తెరవలేదు, అది మౌనముగా ఉండను. ఇంతమాట, మౌనముగా ఉండను, నోరు తెరవలేదు. అట్లాంటి వ్యక్తితో ఇతను మాట్లాడించగలిగాడంటే ఏం వ్యక్తి అండి అతను. అతని కన్ఫెషన్ రియల్ కన్ఫెషన్, యేసు నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను ప్రవచనాలన్నీ తెలుసు, యేసుక్రీస్తు రాకడ తెలుసు, యేసు రాజ్యం తెలుసు. దెబ్బకు యేసు ఒక మాట అంట, నేడే నువ్వు నాతో కూడా నిశ్చయిత. చిన్న కథ చెప్తా, కథలాగా చెప్తా, జాగ్రత్త తినాలి. ఇప్పుడు యేసు ప్రభు కొంచెంసేపు తర్వాత చనిపోయాడు సిలువలో, జాగ్రత్త అండి చెప్పండి, చెప్పండి, యేసు ప్రభు కొంచెంసేపు తర్వాత సిలువలో చని 3 గంటలు చనిపోయాడు, జాగ్రత్త అండి. ఎన్ని గంటలు చనిపోయాడు, వీడు దొంగ 3:10 చచ్చిపోయాడు అచ్చనకు, మోకాలు పగలు కొట్టేశారు, వాడు చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు చనిపోయాడు, వీడు చచ్చిపోయాడు, జాగ్రత్త అండి. వాడు చచ్చాడు, ఎవడు ఎవడు చచ్చాడు, కుడి ఎడమవైపు దొంగ, వానికి తర్వాత చూద్దాం, కుడివైపు దొంగ చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసు ఆయన ఆత్మరూపిగానే పరదేశిలోకి పోయాడంట. ఎక్కడ పోయాడు, అది ఎఫెసి పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. ఆత్మరూపిగానే మృతుల లోకమునకు, భూమి క్రింది స్థలములకు దిగి వెళ్ళను. ఆయన జాగ్రత్త, యేసుప్రభు ఆత్మరూపిగా భూమి క్రింది లోకానికి వెళ్తా ఉంటే యేసుప్రభు వెనక ఇంకోటి వస్తాడంట. ఎవడు, కుడివైపున దొంగ, వాడు తెల్లని వస్త్రం వేసుకొని, వాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, వాడు శుద్ధుడై, వాడు సంపూర్ణతలోకి వచ్చి యేసు యొక్క మహిమను సమానమైన మహిమ ధరించుకొని, చెప్పండి, యేసు యొక్క మహిమకు సమాన మహిమ ధరించుకొని వాడు కూడా పరదేశంలోకి వస్తున్నాడు. వస్తూ ఉంటే పరదేశంతో ముక్కు మీద వేలేసుకున్నాడు. ఇది ఎలా సాధ్యం, వీడు దొంగ కదా, వీడు నరగంతకుడు కదా, వీడు వెళ్ళాల్సిన స్థలం వేరేది కదా, వీడు ఎలా వచ్చాడంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడంట. అందరు చెప్పండి,
యేసు ప్రభు ఒక మాట చెప్పాడట, అందరు చెప్పండి, ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా, ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా మిగతా చెప్పండి ఇలాంటి వాళ్ళే. మీకు అర్థం కాలే, అందరు చెప్పండి, ఇప్పటి నుంచి నిద్రపోతారు, బాగా నిద్రపోతారు, ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా. మళ్ళీ చెప్పండి, రెండోసారి చెప్పండి, ఇక్కడ నిద్రపోతే నిద్రపోయితే చెప్పించండి, ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు. మీరు కూడా అలాంటి వాళ్ళే, మీరు కూడా అలాంటి వాళ్ళు, మీరందరే మంచోళ్ళ. చొక్కమా అండి మీరు, మీరు చొక్కమా, ప్యూర్ గోల్డ్ మీరు ఏమైనా, అందరు గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ వాళ్ళే. ఏం గోల్డ్ నిజమైన గోల్డ్ ఒరిజినల్ గోల్డ్? ఒక ఆమె పెళ్లి కూతురు అన్నీ వేసుకొని వచ్చింది, నేను భయపడిపోయినా, అమ్మో ఈమెకి ఇంత బంగా కనీసం నేను లెక్కలు వేసుకున్నా, 2 కేజీలు ఉంటాయి అవన్నీ, 2 కేజీలు బంగారం వేసుకొని వస్తే అడిగితే అడిగిన ఏందట ఎంత ఎంత బంగారం పెట్టినట్ట అన్నా, అవి అద్దెకి ఇస్తారన్నా 300 అంట. ఒక రోజు పెట్టుకొని ఇచ్చి మళ్ళీ సాయంత్రం ఇచ్చేళ్ళంట, అవి ఎంతంట 300 అన్నా అద్దెకి ఇచ్చారట. అద్దెకి ఇచ్చిన దానికి ఇంత సోకా అనుకున్నా నేను. నిజంగా ఆమె అద్దె గోల్డ్ వేసుకుంది, 1 గ్రామ్ గోల్డ్. మీరు చెప్పండి, మీరు ప్యూర్ గోల్డా 1 గ్రామ్ గోల్డా చెప్పండి, ప్యూర్ గోల్డ్. అమ్మా ఎంత అబద్ధము, ఏమో ఒకప్పుడు మనమందరూ ఎవరు 1 గ్రామ్ గోల్డ్ వాళ్ళమే, ఏసొక్కడే ప్యూర్ గోల్డ్. అయితే ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే ఆ 1 గ్రామ్ గోల్డ్ అందరిని ఏం చేశాడు, ప్యూర్ గోల్డ్గా శుద్ధ సువర్ణముగా, స్వచ్ఛమైన స్ఫటికము వంటి శుద్ధ సువర్ణముగా, అపరంజిగా, ఏమంట అందరు చెప్పండి, అపరంజి, శుద్ధ సువర్ణము, బంగారము. ఎలా చేశాడంటే ఆయన మరణము ద్వారా, విశ్వసించుడు ద్వారా. ఆ మరణాన్ని మనము విశ్వసించు వాక్యం రక్షణ అంటే ఏమిటో కాదండి, అందరు చెప్పండి, రక్షణ అంటే, పలకడి మీరు మబ్బులు, రక్షణ అంటే వ్రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని నమ్మడమే. చెప్పండి మళ్ళీ చెప్పండి, రక్షణ అంటే ఏంది? ఎవరన్నా గనక నాకు ఏసుప్రో రాత్రి కల్లో కనపడ్డాడు, మరియమ్మ కనపడింది, నాకు యెహోవా దేవుడు కనపడ్డాడు, దేవదూతలను చూశారంటే వారి నోరు మీరు అబద్ధం చెప్పాడు, అబద్ధి కూడా అనలా. ఎవరికి దూత కనపడదు, వెలుగు కనపడదు, అంత దొంగ మాటలవి. ఎవరన్నా చెప్తే వాడిని పట్టుకరండి, వాడిని కట్టేసుకోవటం, వాళ్ళంతా అబద్ధ ప్రవక్తలు. చెప్పండి ఏ ప్రవక్తలు? అబద్ధ ప్రవక్త. నాకు వెలుగు చూసినా, ఏసుని చూసినా, నాకు ఏసుప్రో కనిపించాడంటే దొంగ సచ్చిన మాటలవి. బైబిల్కి వ్యతిరేకంగా దేవ నిజం, అది వెరీ రేర్. అది సాధు సుందరికి కనపడ్డాడు, ఏదో శతాబ్దానికి ఒకరు కనిపిస్తే గొప్ప. చెప్పండి 100 ఏళ్లకు ఒక్కరికి ఒక్కసారి కనిపిస్తే అది వెరీ రేర్. నాకు తెలిసిన బైబిల్ పండితులు ఎవరు కనిపించలే, డిఎల్ మూడికి కనిపించలే, స్పర్జన్ కనిపించలే, బెన్యన్ కనిపించలే, మీకెట కనిపిస్తాడు? విశ్వాసం అంతే, రాయబడిన దేవుని వాక్యాన్ని నమ్మడమే రక్షణ. దొంగ నమ్మాడు చెప్పండి, కుడివైపు దొంగ నమ్మాడు లేదా? వాడికి అద్భుతం జరగలేదు. యేసు అద్భుతం ఏమి? ఏ అద్భుతం సిలువ మీద? అందరు చెప్పండి, యేసు సిలువ మీద ఏ అద్భుతము చేయలేదు. చేశాడా? కానీ అద్భుతాలను బట్టి నమ్మడం అబద్ధం. ఆడు లేఖనాల్లో ఉన్న యేసే ఈయనని గుర్తుపట్టి అప్పుడు అన్నాడు, వాడు రక్షించబడ్డాడు, వాడు పరలోకానికి వెళ్ళిపోయాడు. రెండవ మాట అయిపోయింది. మూడవ మాట చెప్పండి. ఏ మాట? మూడవ మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అందరు చెప్పండి, అందరు చెప్పండి, ఏంటి ఇదిగో నీ తల్లి? జాగ్రత్త, యేసు ప్రభు అది చాలామంది మరియమ్మ గురించి చెప్పారనుకుంటారు, అది మరియమ్మ గురించి కాదు చెప్పింది, సంఘము విశ్వాసి. చెప్పండి, బిల్లీ గ్రహం గారిని బక్సింగ్ గారు బిల్లీ గ్రహం కలిసి ఒకసారి మీటింగ్ జరిగిందంట, బిల్లీ గ్రహంకి బక్సింగ్ గారికి. బిల్లీ గ్రహం చెప్పారంట, నేను బిడ్డల్ని కంటానా వీధిలో వదిలేసి వెళ్ళిపోతున్నా. చెప్పండి, బిల్లీ గ్రహం చెప్పిన మాట, బిడ్డల్ని కంటున్నా వీధిలో వదిలేసి వెళ్ళిపోతున్నా. నువ్వు బిడ్డల్ని బక్సింగ్, నువ్వు బిడ్డల్ని కంటున్నావు, పాలిస్తున్నావు, పెంచుతున్నావు, సంరక్షిస్తున్నావు, పెద్దవారిని చేస్తున్నావు, ప్రయోజకుల్ని కూడా చేస్తున్నావు. చెప్పండి, బక్సింగ్ గారు చేసే పని ఏంటి? పిల్లల్ని కంటున్నాడు, పలకరి ఏంటంటే పిల్లల్ని కంటున్నాడు, పాలిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, పెద్దవారిని చేస్తున్నాడు, ప్రయోజకుల్ని. అదే హెబ్రోను సంఘం.
బిల్లీ కిరణ్ గారు చేశాడు సేవ, నేను ఒప్పుకుంటాను. ఆయన వచ్చేవాడంట, అమెరికా నుంచి వచ్చేవాడంట. ఆ దినాల్లో వచ్చి మీటింగ్ పెడితే 5 లక్షలు 2 లక్షలు వచ్చేవాళ్ళంట. వచ్చేవాడంట, వాక్యం చెప్పేవాడంట, తుర్రుమని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. వచ్చేవాడు, వాక్యం చెప్పేవాడు, ఒక మీటింగ్కి 10 లక్షలు ఖర్చు పెట్టేవాడు, రక్షణ పొందని గాలికి వదిలేసేవాడు, సంఘాలకు పోండి మీ దగ్గర ఉన్న సంఘాలు చెప్పి వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వచ్చేవాడు కాదు. అదే బక్సింగ్ గారు చూడండి, పల్లె పల్లెకు సంఘం పెట్టాడు, పల్లె పల్లెకు మందిరం కట్టాడు, పల్లె పల్లెలో సేవకులను పెట్టాడు, సంఘ పెద్దలను పెట్టాడు, కాన్వికేషన్లు పెట్టాడు, వీబీఎస్ పెట్టాడు, యూత్ క్యాంప్ పెట్టాడు, సువార్ దండయాత్ర పెట్టాడు, ప్రభు బల్ల పెట్టాడు, ఆరాధన పెట్టాడు. యేసు బక్సింగ్ గారి సహవాసం అంటే ఏంటంటే అమ్మ పరిచర్య. ఏం పరిచర్య? అందరు చెప్పండి, కర్మేలు తల్లి. చెప్పండి, ఏం తల్లి ఇది? కర్మేలు తల్లి. ఈ తల్లి బిడ్డల్ని కంటాంది, పాలిస్తాంది, సంరక్షిస్తాంది, పెంచుతాంది, పెద్ద చేస్తాంది, ప్రయోజకులు కూడా చేసి ప్రభు రాకడలో నిలవబెడతాంది, పరలోకంలోకి తీసుకెళ్తాను. ఇది తల్లి. మొన్న బ్యాప్టిజం తీసుకు 43 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. తీసుకున్నారా? వాళ్ళు పిల్లలు. సంఘానికి చెప్తున్నాడు ఇది, అందరు చెప్పండి. ఆ పిల్లలకు 43 మందికి చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి చెప్పే మాట, మనకు చెప్పే మాట, సంఘానికి చెప్తున్నాడు ఇదిగో నీ బిడ్డ, వాళ్ళకు చెప్తున్నాడు ఇదిగో నీ తల్లి. ఈ రిలేషనే యేసు ప్రభు సిలువ మీద పలికిన 3వ మాట. ఆ మరియమ్మ పోయింది, ఆ యోహాను పోయాడు, వాళ్ళతో మనకు అవసరమే. వాళ్ళ సమాధి, మరియమ్మ సమాధి మీరు యెరూషలేం పోతే దొరుకుతుంది, యోహాను సమాధి కూడా దొరుకుతుంది. వాళ్ళ గురించి చెప్పిన మాట అంటే దొంగ మాట, అది తప్పుడు బోధ. అది దానికి ఈ మన ఆత్మ సంబంధమైన దానికి మరియమ్మకు యోహానికి సంబంధమే లేదు. అది 3వ మాట అయిపోయింది. అర్థమైందా మీకు? ఇదిగో నీ తల్లి, రక్షించబడిన వాడిని సంఘానికి చేర్చడమే తల్లి బాధ్యత. తల్లిని గుర్తుపట్టాలి. మళ్ళీ సంఘానికి వచ్చిన బిడ్డను సంరక్షించి బాధ్యతగా తీసుకొని పెంచబెద్ద. బక్స్ ఫిలిప్ బిల్లిగర ఇంకో మాట చెప్పాడంట, బక్సింగ్ నాది ఏంటంటే సైకిల్ చక్రం తెలిస్తే, సైకిల్ చక్రం, ఆ సైకిల్ చక్రానికి ఫోర్క్స్ అంటారు. ఏమంటారు? ఫోర్క్ అంటే ఫోర్క్స్, ఫోక్స్ ఫోక్స్ అన్నీ ఉంటాయి. దాపు ఎన్నో 40 50 ఉంటాయి. నా పరిచర్య ఆ చక్రంలో ఒక ఫోర్క్ మాత్రమే, ఇది పూర్తి చక్రం బక్సింగ్ అన్నాడంట. అర్థమైందా మీకు? అందుకే ఈ ఇది పూర్తి సంఘం. ఇది అన్నీ ఉన్నాయి ఇక్కడ. వీబీఎస్ ఉంది, యూత్ క్యాంప్ ఉంది, సిస్టర్స్ మీటింగ్ ఉంది, గృహదర్శనాలు ఉన్నాయి, పరిచర్య ఉంది, సేవా భారమంటు సేవ పిలుపుల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసేది ఉంది, వాళ్ళ సేవకులుగా నిలవబెట్టేది ఉంది. అర్థమైంది మీకు? 3 అయిపోయింది. 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ మాట అర్థమైందంటే జాగ్రత్త జాగ్రత్త నోటి చెప్పేస్తున్నా. యేసు ప్రభు సిలువ మీద ఆ మాట చెప్పే దినం వరకంట ఏ రోజు కూడా యెహోవా దేవుణ్ణి దేవా అని పిలవలేదంట, తండ్రి అని పిలిచాడంట. చెప్ప ఎలా పిలిచాడంట? ప్లీజ్ అర్థం చేసుకోండి. యెహోవా దేవుణ్ణి యేసు ప్రభు ఎలా పిలిచేవాడు? మళ్ళొకసారి ఎన్నసారి చెప్పండి. పరలోకమందున మా తండ్రి, నీ తండ్రి, నా తండ్రి యొక్క పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరగరా. తండ్రి, నువ్వు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నావు, ఇప్పుడును వినుచున్నావు. తండ్రియు నేను ఏకమై ఉన్నాం. నా తండ్రి నన్ను చూసిన వాడు తండ్రిని చూచాడు. యేసుక్రీస్తు నాకు తెలిసి 100 సార్లు పైనున్న తండ్రిని, దేవుణ్ణి తండ్రి అనే పిలిచాడు. అర్థమైందా మీకు? అయితే ఒక్క సిలువలో మాత్రము దేవా అని పిలిచాడు. 4వ మాట, మొదట తండ్రి అని పిలిచాడు, సిలువ మీద వేలాడేటప్పుడు వెళ్తురుంది. ఎప్పుడైతే 4వ మాట పలకక ముందంట, జాగ్రత్త అది అక్కడ నిద్రపోతుంది. 4వ మాట పలకక ముందు ఆ మాట మీరు మత్తేసువార్ 23లో ఉంది. ఏముంది? అప్పుడు 3 గంటల ఆయను అప్పుడు దేశమంతయు చీకటి గమనం. జాగ్రత్త అండి, ప్లీజ్ జాగ్రత్త అండి, జాగ్రత్త అండి. 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు దేశమంతయు చీకటి. ఒక మాట పలకండి, ఆకాశమందు సూర్యుడు అదృశ్యుడు. ఆయన సూర్యుడు ఏమయ్యాడంట? ఆకాశంలో ఉన్న సూర్యుడు క్షణంలో మాయమైపోయాడంట. 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రపంచమంతటా సూర్యుడే లేడు, కంప్లీట్ సూర్యుడు లేడు. జాగ్రత్త, సూర్యుడు లేడంటే చంద్రుడు లేడు. సూర్యుని వెలుగు తీసుకొని చంద్రుడు ప్రకాశిస్తాడు. అంటే
మట్ట మధ్యాహ్నము 12 గంటలప్పుడు అమావాస్య చీకటి వచ్చేసింది. మీకు అర్థమైందో లేదో, ఎంతమందికి అర్థమైంది చెప్పండి. అర్థమైందో లేదా? మధ్యాహ్నం 12 గంటలకు ఏమైందండి? అమావాస్య చీకటి. చెప్ప ఏం చీకటి? ఇప్పుడు సూర్యుడు ఉంటేనే చంద్రుడు ప్రకాశిస్తాడు చదువున్న వాళ్ళకి. సూర్యుడు లేకుంటే అమావాస్య చంద్రుడు అయిపోతాడు. చంద్రుడు ఉంటాడు కానీ ఆయనకు వెలుగు ఉండదు. కంప్లీట్ చీకటి, కటిక్క చీకటి. పట్ట మధ్యాహ్నం 12 గంటలకు చీకటి అయ్యి 3 గంటల వరకు ఆ చీకటి ఉండిందంట. ఆ చీకటి మధ్యాహ్నము 3 గంటల సమయము ఏసుప్రభు, జాగ్రత్త అండి, 3 గంటలు ఆయన నోరు మెదపల చెప్పండి. ఈ 3 మాట చెప్పింది వెలుతురులో చెప్పాడు. చెప్పండి, అక్కడ నిద్రపోతక్క ఎట్లా చేయాలబ్బా మీకు? అందరు నిద్రపట్టారు ఈరోజు. పైన స్లాబ్ ఉండేసరికి చల్లగా ఉంది, మీకు మంచిగా నిద్రపోతా. ఏసీ పెడితే ఇంక అసలు ఇంక పనికిరాదు అనుకో. ఇప్పుడు మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు చీకటి. చీకటిలో వెలుతురులో 3 మాటలు పలికాడు. చెప్పండి, వెలుతురులో ఈ 3 మాటలు పలికి, 3 మాటలు ఏం చెప్పండి? తండ్రి వీరేం చేసే వీరే క్షమించు, నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఈ 3 మాటలు ఎక్కడ చెప్పాడు? వెలుతురులో చెప్పాడు. 4వ మాట చెప్పడానికి అప్పుడు 3 గంటల ముందు ఏమైపోయింది? చీకటి అయిపోయింది. ఆ చీకట్లో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది? ఇక్కడ ఏం జరిగింది ఆ 3 గంటలు అంటే, జాగ్రత్త వెళ్ళట్లు. ఒకసారి తిమోతి అంకులు భలే చెప్పాడు దీని మీద నాకు, ఇప్పుడు గుర్తుంది, ఎబ్రోన్లో చెప్పాడు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి తెలుసా మీకు, నర్సింగ్ వాళ్ళు మెడికల్ వాళ్ళు తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి? ఇంకా చాలా. ఇంకా డిస్పెన్సరీలు ఎన్ని ఉన్నాయి? ఈ చిన్న చిన్న మెడికల్ ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి? జాగ్రత్త, ఒక రోజుకి ఈ మెడికల్కి సంబంధించిన పనికిరానిది వస్తుంది. ఇప్పుడు కడుపులో గడ్డ ఉంటుంది, డాక్టర్ ఏం చేస్తాడు? ఆ గడ్డ తీసి పక్కన వేస్తాడు. తర్వాత కాలు తెగిపోతుంది, ఆ కాలు పక్కన వేస్తాడు. సచ్చిన ఇంకా ఇట్లా పనికిరానిది అది, అలా అదంతా అంత దాని మీద స్క్రాప్ అంటారు. ఈ స్క్రాప్ మెడికల్ స్క్రాప్ అంతా కలిసి ఒకచోట కుప్ప వేశారనుకోండి. కుప్ప ఒకరోజు కుప్ప ఎంత ఉంది? హైదరాబాద్ కుప్ప ఎంత ఉంది సార్? ఒక్కరోజుకి హైదరాబాద్ మెడికల్ కుప్ప ఎంత ఉంటుందండి? స్క్రాప్ చాలా అది హైదరాబాద్ ఎంత ఉంటే ప్రపంచం అంతా ఒకరోజు ఎంత ఉంటుంది చెత్త? ఇంకెంతో తెలియదు. అట్లా తీసుకుంటూ పోతే ప్రపంచం మానవాళందరి పాపము ఆ స్క్రాప్తో పోల్చుకుంటే, చెప్పండి, మానవాళ్ళ పాపం అంత ఏంది? స్క్రాప్తో పోల్చుకుంటే ఆ పాపమంతా నీ పాపం నా. ఇప్పుడు గద్వాల మందిరం ఇంతమంది వచ్చారు, మీ అందరి పాపం, ఒక్కొక్క పాపం, ఒక్కొక్క పాపం, అన్ని పాపములు ఒక్క మనిషి మీద వేస్తే ఎట్లుంటుందండి? భరించా. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు కొన్ని టెన్షన్లు వస్తాయి. టెన్షన్స్ అంటే ఏదైనా జరగకూడదు, జరిగినా వినకూడదు, విన్నా కొంచెం హృదయం కంపం, ఏంటి ఇంత పెద్ద విషయం, బా ఏంటిది? అలాంటి భయంకరమైన విపరీతమైన పాపము ఒక్కరిదే అయితే, అలాంటి మానవ జాతి అంత పాపాన్ని కుప్పేస్తే ఆ కుప్పంతా కలిసి యేసుప్రభు మీద వచ్చిందంట. బైబిల్లో కొన్ని మాట చెప్తాం కానీ, అతిక్రమములు కొంచెం కొంచెం అతిక్రమములు, అపరాధములు, దోషములు, ద్రోహములు, పాపములు, ఇంకా అది చెప్పి ఇంకేమైనా నాకు తెలీదు. అతిక్రమములు, అపరాధములు, దోషములు, ద్రోహములు, పాపములు, ఇవన్నీ అంతటినీ కలిపి ఆ లిస్ట్ అంతా తీసి యేసుప్రభు మీద వేసరికి లిటరల్గా జరిగింది. ఆ 3 గంటలు యేసుప్రభు ఒక మాట అన్న, అంటే యేసుప్రభు ఒక మాట అన్నట్లంట పలకండి, స్వాహా స్వాహా స్వాహా. ఇప్పుడు నీ పాపము నా పాపము తీసుకుంటాను తీసుకుంటాను తీసుకుంటాను. రక్షణ పొందకముందు చేసిన పాపాలు, మన తల్లిదండ్రులు చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు. ఇప్పుడు ఒక ఆయన కథ విన్నారు, ఏం కథ? ఏసన్న గారి కథ విన్నారా? వాళ్ళ నాయనగారు పోతరాజు అంట. ఏమి ఏమి రాజు? ఆ పోతరాజు వాళ్ళ నాయన, వాళ్ళ నాయన, నాయన వాళ్ళ నాయన హిందూ దేవాలయంలో బలులు ఇచ్చేవాడంట. కొన్నిసార్లు ఆయన బలి ఆ పూనకం వచ్చేదంట. పూనకం వాళ్ళ నాయన, నా వాళ్ళ నాయన, ఆయన పేరు పోతరాజు అంట. పూనకం వచ్చాడు, ఏం చేసాడంట? ఆ బలికి తెచ్చిన మేకల్ని ఆయన వచ్చి నోటితో ఆ మేకల గొంతు కొరికేవాడంట. నోటితో మేకల గొంతులు కొరికి ఆ రక్తం తాగేవాడంట, తాగి ఆడేవాడంట. అంటే పూర్తి దయ్యము ఆవహించింది. అలాంటి అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అమ్మో దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చాడని. కానీ ఆ అట్లా మనిషికి పూని ఆ మేక గొంతు కొరికితే అబ్బా ఎంత శక్తి, వాళ్ళు ఎంతో అనుకున్నారంట. నిజానికి అదంతా ఏంది? చీకటి శక్తి. పితరుల నుంచి ఎన్నో తరాల నుంచి అంటే ఆచారం ఉండిందంట. ఆచారం ఇప్పుడు ఆ పాపం అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ పాపం అంతా
యేసుప్రభు తీసుకున్నాడు. హోసన్న పితరుల పాపం. ఏం పాపం అది? పితరుల పాపం, నీ పాపము, నీ తల్లిదండ్రుల పాపము, నీ పిల్లల పాపము, నీ పిల్లల అతిక్రమములు, మనందరి దోషములు, రక్షించబడినాక చేసిన అన్నిటినీ. బైబిల్ ఒక మాటది, యేసు రక్తం ప్రతి పాపము నుండి. అంటే ఎన్ని పాపాలంట? ఏం పెద్ద మాటది, ఎంత పెద్ద మాటది, అంతటినీ. ఇప్పుడు మనము డీమార్ట్ పోతుంది తెలుసా? డీమార్ట్ మొన్న ఒకసారి అక్కనే నిద్రమైనా ఇన్ని తీసుకుంది మా మేరక్క, అన్ని ఒకటి కాదు రెండు కాదు, ఆడి చూసిందాలో తీసుకుని, ఆ ఓడనీళ్ళు అంటే అది పేస్ట్ అంటుంది, అది అంటుంది, ఇది మొత్తం అన్నీ అయిపోతాయి. 25,000 దాటుతుంది బిల్లు, ఇంక తప్పుతుందా? అన్నీ అయిన తర్వాత వానికి ఇచ్చాడు అని వాడు అన్ని చూసుకొని కొడుకు వాడు స్కాన్ చేసేదా, స్కాన్ చేసి బిల్లు కొట్టాడు. మీరు నమ్మండి, ఇంత పెద్ద బిల్లు వచ్చింది, నా గుండె దడా అనింది. అమ్మా తీరా చూసారు, 30,000 బిల్లు. ఎంత మా భార్య అంటుంది, ఇంకా సమర్థించు, ఇంకా తక్కువ పో, ఇంకా ఈసారి తక్కువైంది అంటుంది. ఈసారి 30,000 ఇట్లొచ్చింది అట్లయిపోయింది. 30 ఇంకా 3 నెలల వరకు సరుకులు సరిపోతాయా లేనిది, సర్దుకో అనేది. అంటే ఇంత పెద్ద బిల్లు చాంత, అన్ని లిస్టు, సోపు, పెన్ను, పెన్సిలు, పిన్ను, అన్నీ సబ్ స్క్రబ్బర్లు, ఓ చెత్త డబ్బాలు, హార్పిక్లు, ఒకటా రెండా డీమార్ట్ మొత్తం లిస్ట్, ఇంత పెద్ద లిస్ట్. ఒకరోజు డీమార్ట్కి పోతే ఇంత లిస్ట్ వస్తుంది. మనందరి డీమార్ట్ పాపముల డీమార్ట్ లిస్ట్ ఎంత వస్తుంది అక్క? ఓ దిబ్బక్క, ఓ ఆశక్క, ఓ పెంటక్క, ఓ చిన్నక్క, తిమ్మక్క, పాగ, ఇంకా ఒకట అందరి డీమార్ట్ లిస్ట్ తీస్తే ఎంత ఉందో పాపపు లిస్టు. రోజుకి ఎన్ని సీసాలు తాగినావు? మొత్తం సీసాలు ఎన్ని తాగినావు? బతుకులు ఈ సంవత్సరం ఎన్ని సీసాలు తాగినావు? ఎన్ని గుట్కాలు తిన్నావు? ఎన్ని సిగరెట్లు తిన్నావు, తాగినావు? ఎన్ని పాపాలు చేయి, ఎన్ని చూపు మాట, చెడ్డ చూపులు చూసి ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినావు? ఎన్ని సొట్ట మాటలు, ఏం మాటలక్క? సొట్ట మాటలు, కొంత డబల్ మీనింగ్ మాట తెలుసా మీకు? మాటలోనే డబల్ మీనింగ్ అనమాట. ఎంతమంది ఈ కన్ను ఎంతమంది కొన్నిసార్లు చక్కని కన్ను కొడతారు, చాలా చెడ్డ అలవాటుది. ఇప్పటికి చాలామంది కొట్టడం నాకు తెలుసు, ఇప్పటికి కొడతారు, సరిగ్గా కొడతారు అన్నమాట కన్ను, అది పాతకాలపు అలవాటుది, ఇప్పుడు కొడతారు అని సరిగ్గా అనమాట. ఇప్పుడు కొట్టే ఉద్దేశం వేరు కానీ అది ఉందన్నమాట. ఆ పాత పురుషుడు ఆ కన్ను కొట్టే స్వభావము, ఇంకా ఒకటి కాదండి ఈ అన్ని పాపాలన్నీ. అల్టిమేట్ ఆ డీమార్ట్ లిస్ట్ అంతా ఎవరి మీద వచ్చింది? అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును వదిలిపెట్టేశాడు. 3 గంటల సేపు మన పాపదోషం అంతా తీసుకున్నాడు. ఆఖరికి భరించలేక, తండ్రీ నన్ను ఎందుకు విడిచిపెట్టావు? తండ్రి అక్కడి నుంచి మాట అనమాట, నా మాట చెప్తున్నా, నా కుమారుడా నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ క్షణంలో నీ మీదకి ఏమొచ్చింది? మానవ జాతి గంజిపెట్టల పాపం. అమ్మో మామూలా, అంబేద్కర్ కాలం, అమ్మో సామాన్యులా అండి, ఒక్కొక్కడు సామాన్య. ఈ కాలంలోనే ఇంత పాపం ఉంటే, నేను ఒకప్పుడు చదువు 100 ఏళ్ల క్రితం అంటే మన భారతదేశంలో బందిపోటు దొంగలు ఉండేవాళ్ళంట. ఎవరు ఉండేవాళ్ళంట? బందిపోటు డెకైట్స్ అంట, థగ్స్ అంటారు వాళ్ళని. ఒక్కొక్క బందిపోటు అంటే నేను చరిత్ర చదివాను, ఒక్క బందిపోటు నాకు పోలీ చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే పోలీసు వాళ్ళు సురక్ష బుక్ తెలుసా, ఆ సురక్షలో కథ ఉంటుంది, క్రైమ్ కథ. ఆ క్రైమ్ కథ ఒకసారి చదివాను, థగ్స్ గురించి రాశారు వాళ్ళు, అప్పుడు ఎక్కువ ఉన్నారు. ఆ థగ్స్ గురించి వాళ్ళు రాస్తే ఒక్క బందిపోటు అంటేనంట 1,000 మంది గొంతులు కోసిండాలంట. 1,000 మంది గొంతులు కోస్తే వాని పేరేం పేరు? అలాంటి అందరి ఇప్పటి పాపాలు ఎక్కడున్నాయండి? 100 ఏళ్ల క్రితం మన భారతీయులు సామాన్యులా, ఎంతమంది, ఎన్ని యుద్ధాలు, ఎన్ని హత్యలు, ఎంత రక్తపాతం, అందరి పాపాన్ని యేసు తీసుకున్నాడు. తండ్రి విడిచిపెట్టేశాడు, ఆయన నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నీ మీద ఏం మోపబడింది? పాప నాకు, నీకు నాకు సెట్ కాదు, నేను విడిచిపెడుతున్నా. తండ్రికి వేరుగా యేసుక్రీస్తు సిలువలో 3 గంటలు వేలాడు. దీని పేరే మరణము. అదే చెప్పండి, మరణము. మరణం అంటే అర్థం తెలుసా? అయిపోయి మెసేజ్ ముగిస్తా, ఇదే లాస్ట్. మరణం అంటే అర్థం ఏంటంటే తండ్రితో ఎడబాటు. పలకండి, నిద్రపోతారు, ఆశ నిద్రపోతాను. అందరు చెప్పండి, మరణం అంటే ఏం చెప్పు? తండ్రితో ఎడబాటు. మళ్ళీ చెప్పండి, మరణం అంటే ఏంది? మళ్ళీ చెప్పండి, మరణం అంటే ఏంది? మళ్ళీ చెప్పండి, మరణం అంటే ఏంది? అదే మరణం, అదే నరకం. అంటే తండ్రికి యేసుక్రీస్తుకు దూరం అయిపోయాడు. ఆ పాపం అంతా తీసుకొని తండ్రి కనికరించలే. ఇప్పుడు అంతసేపు యేసుక్రీస్తు దృష్టిలో దేవుడు తండ్రి, ఈ 3 గంటలు మాత్రం
తండ్రి కాదు. ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నాడు? దేవుడు అనే ప్లేస్లో కూర్చున్నాడు. మనం యెహోవా దేవుణ్ణి దేవునిగా కొలిస్తే అందరు నరకానికే పోతాం. ఇప్పుడు యెహోవా దేవుని మనం ఎలా కొలుస్తున్నాం? తండ్రిగా కొలుస్తున్నాం. తండ్రి అంటే అర్థం అంట దేవునితో సమానమంట. తండ్రి అంటే ఏంది? ఆ మాట యోహాను సువార్తలో ఉంది. ఎక్కడ ఉందన్నమాట? మననే నిన్న మన చదివాను 6వ అధ్యాయం. తీసుకొంచున్నావు అంటారు యోహాను సువార్త. ఎక్కడ? 7వ అధ్యాయం 5:18. థ్యాంక్ యూ. 5:18 చూడండి ఒకసారి. థ్యాంక్ యూ తమ్ముడా. అందరు స్టార్ట్. అది మత్తయి యోహాను సువార్త 5:18 స్టార్ట్. ఆయన విశ్రాంతి దినాచారం మీనుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. అందరూ పలకండి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాను. అదొక మాట గట్టి చెప్పండి, చదవండి చూద్దాం. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో జాగ్రత్త. అందరూ ఒకసారి పలకండి, తండ్రి. దగ్గర చక్క సౌండ్ లేదు. తండ్రి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు తండ్రి అని పిలిచారంటే నిన్నెవరు? ఆ తండ్రికి కుమారుని. అంటే నా అర్థం ఏంటంటే, నేను తండ్రి ఏకము అని. మీకు అర్థమైందా? అమ్మా అంటది బిడ్డ. అమ్మా అంటేనే ఏం నాయన అంటాడు తల్లి. తల్లి ఏం నాయన? అమ్మా నాకు డబ్బులు కావాలని అంటే ఎంత నాయన? ఒక 200 అమ్మా అంటేనే అమ్మ టక్కున ఆన్లైన్ వేసేస్తుంది. పేటీఎం అడగడం 200 అడగడమే ఆలస్యము. దేనికి రా అంటది? బిర్యానీ తినాలమ్మా. పరి ఉండ్రా టక్కన వేసేస్తుంది. అంటే కొడుకు కానీ తల్లి కానీ బిడ్డ కానీ తండ్రి అంటే ఆ రిలేషన్. ఒక మాట బిడ్డ అంటే అర్థమైందంటే నేనే నువ్వు, నువ్వే నేను. అర్థమైందా? ఇప్పుడు బిడ్డలు ఉంటారు, ఎవరికి చెప్పుకున్న బాధలు ఎవరు చెప్పుకుంటారు? అమ్మకి చెప్పు. అమ్మా ఇట్లా ఉందమ్మా, ఇట్లా ఉందమ్మా, ఇట్లా అన్నాడమ్మా వాడు. మొగుడు ఉండదు, ఏమంది వాడు ఉంటుంది. ఏముంటుంది? ఆ బా ఇట్లా మొగుడందు ఏమంటుంది? ఇట్లా అన్నాడమ్మా, అట్లనా బిడ్డ, సర్దుకో బిడ్డ, అన్నీ అన్ని కథ అంతా చెప్పి తల్లి కడుపులో పెట్టుకుని బిడ్డ కడుపులో పెట్టుకుంటుంది. అంటే తల్లి దగ్గర బిడ్డ సమస్తం ఓపెను అవుతుంది. అంటే తల్లికి బిడ్డకున్న సంబంధం. ఇప్పుడు మనం అందరము దేవుని ఏమంటాము? తండ్రి. ఇప్పుడు నిజం చెప్పండి, నిజం చెప్పండి. మనం ఎవరితో జాగ్రత్త అన్నమాట, ఎవరితో చెప్పుకొని మన స్థితిని ఎవరితో చెప్పుకుంటాం? కరెక్ట్. ఎవరితో చెప్పుకొని మన ఆత్మీయ స్థితిని? దేవునితో. అంటే ఆయన మన తండ్రి అనే ఫీలింగ్ మనకు వస్తుంది, మనం చెప్పుకుంటున్నాం. అంటే అర్థమైందంటే దేవుడు మనం ఎలా చూస్తాడంటే, నువ్వు నా సమానమే. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకునటం వలన తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి అంటే నా కుమారుడు అంటాడు అన్నట్టు, వెంటనే పలుకుతాడు. అదే దేవ అంటే శిక్షకు పాత్రలు. దేవుని దగ్గర మన కథలేమి? దేవుడు అంటే సింపుల్ అండి, జడ్జి అండి. దేవుడు అంటే ఏంది? జడ్జి. జడ్జి దగ్గర నీ కథలేమి? భూలోకములు ఎవడు న్యాయం చేయడం, జడ్జి న్యాయం చేస్తాడు అని నమ్మకం, విశ్వసనీయత అది. అలా దేవుడు జడ్జి ప్లేస్లో లేడు. కానీ ఇప్పుడు మనకు యేసుక్రీస్తుకు సిలువ మీద వేలాడేటప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని జడ్జి చేస్తున్నాడు, మనందరి దోషాన్ని మీద మోపి. ఇది 4వ మాట అర్థం. అర్థమైందా మీకు ఇప్పుడు? అప్పుడు చీక ఇది వెలుతురులో చెప్పలా, దేంట్లో చెప్పాడు? చీకట్లో చెప్పాడు. కటిక చీకటి, గాఢాంధకారం, అమావాస్య చీకటి. ఆ చీకట్లో 3 గంటల సేపు వేలాడు. ఆ వేలాడి చిట్ట చివరి 3 గంటలప్పుడు ఆ మాట పలికేసి తర్వాత వెంట తర్వాత విషయం చెప్తా ఆయన మరణించాడు. 4 మాట చెప్పాను, టైం అయిపోయింది. చెప్పండి, తండ్రి వీరేం చేసో వీరిని క్షమించు. నేడు నువ్వు నాతో కూడా 3. ఇదిగో నీ తల్లి. ఎవరు తల్లి? తల్లి ఎవరా? సంగమం కర్మేల్ చర్చ్. ఎక్కడ ఎక్కడుంది? 2వ రైల్వే గేట్లో ఉంది తల్లి. మీకు ఏ బాధ వచ్చినా ఇక్కడికి రావాలా? వింటున్నారా? అంబేద్కర్ కాలనీలో ఎక్కడ మీకు ఏ బాధ వచ్చినా ఏం చేయాలా? తల్లి దగ్గరికి వచ్చి మీ బాధలు చెప్పుకోవాలి. చివరి మాట ఏంది? నాదేవా నాదేవా. దీని అర్థం ఏంటంటే మనందరి పాపదోషం యేసుప్రభు మీదికి వచ్చింది. అక్కడ ఆయన దేవుడు అనలేకపోయాడు, తండ్రి అనలేకపోయాడు, దేవా అని చెప్పేసి సెటిల్ చేసుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు. ఇంతవరకు చెప్పానండి, అర్థమైనంతవరకు అర్థమైంది. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. టక్కన బల్లు ఇచ్చేస్తాం.